ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకనవుతానంటూ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాకలో ఇంటింట ప్రచారం చేస్తున్నారు. ఆయన కూడా ఈసారి సెంటిమెంట్ని నమ్ముకున్నారు. మరోవైపు జాతీయవాదం, మోదీ చరిస్మా, యువత ఈ ఎన్నికల్లో తనకు కలిసి వస్తాయని చెప్పేసి రఘునందన్ చెప్తారు. ప్రస్తుతం నాతో పాటు రఘునందన్ ఉన్నారు, రఘునందన్తో మాట్లాడదాం. రఘునందన్ గారు, 3 సార్లు దుబ్బాక అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు, ఒకసారి మెదక్ లోక్సభకు పోటీ చేశాడు. ఒక విక్రమార్కం లాగా మీరు ఈ ఎన్నికల్లో గెలుపు కోసం పరితపిస్తున్నారు, ఏంటి ఈసారి ఎట్లా ఉండబోతుంది మీ ఫలితం? అంటే దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్ అనేటువంటి నియోజకవర్గాల మధ్యన కంపారిజన్ చేసి చూసినప్పుడు సిద్దిపేటలో జరిగినటువంటి అభివృద్ధి, గజ్వేల్లో జరిగినటువంటి అభివృద్ధి, ఇంకొక పక్కనున్న సిరిసిల్లలో జరిగినటువంటి అభివృద్ధిని పోల్చుకున్నప్పుడు గత 2.5 నెలలుగా ఈ విషయాలన్నింటినీ జనాలకు ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజలను చైతన్యవంతులు చేసినప్పుడు ప్రజలకు ఒక తిరుగుబడాలనేటువంటి లక్ష్యం కనబడతా ఉంది. మార్పు కోసం అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదని ఖచ్చితంగా గొడవ చేయాలి. మన దుబ్బాక నిధులు మనకే తెచ్చుకోవాలి అనేటువంటి ఒక లక్ష్యం కోసం ఖచ్చితంగా ఈసారి నన్ను గెలిపించాలని ప్రజలు కంకణం కట్టుకున్నారు. ఎన్నికల్లో అన్ని పార్టీలు కూడా సెంటిమెంట్ నమ్ముకున్నాయి. సో చెరుకు ముత్యం రెడ్డి, తనయుడు శ్రీనివాసరెడ్డి సెంటిమెంట్తో పోటీ చేస్తున్నారు. రామలింగారెడ్డి చనిపోతే ఆయన సతీమణి సెంటిమెంట్ లాభపడుతుందని, సెంటిమెంట్ కలిసి వస్తుందని చెప్పని ఆమె బరిలోకి దిగింది. 3 సార్లు బరిలోకి దిగారు కాబట్టి ఈసారైనా మీకు అదృష్టం కలిసి వస్తుందని చెప్పని మీరు బరిలోకి దిగారు. సో ఈ సెంటిమెంట్ ఏ మరికి 3 పార్టీలకు కలిసి వస్తుంది, ఎవరికి కలిసి వస్తుంది అనుకుంటున్నారు? 2000 సంవత్సరం దాటిన తర్వాత 2020 మధ్యలో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ముత్యం రెడ్డికి సంబంధం లేదు. కాబట్టి మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎలా ముత్యం రెడ్డి చేయడం వల్ల అభివృద్ధి జరిగింది అనేటువంటి అపోహ తప్పు. ముత్యారెడ్డి గారు 2019లో చనిపోయినారు, రామలింగారెడ్డి గారు 2020లో చనిపోయినారు. ఈ ఇద్దరి చావులని ఖమ్మంలో జరిగిన పల్లె రూపాయి ఎన్నిక, మెదక్ జిల్లా నారాయణగేలో జరిగినటువంటి ఎన్నికలలో బావ ఒక దగ్గర, బావమరిది ఒక దగ్గర సెంటిమెంట్కి వ్యతిరేకంగా ఓట్లు వేపించి, పాలేరులో రామరెడ్డి వెంకటరెడ్డి గారి శ్రీమతికి వ్యతిరేకంగా ఓట్లు వేపిస్తే, నారాయణగేట్లో తండ్రి చనిపోతే కొడుకు వ్యతిరేకంగా ఓట్లు వేపించి, కాబట్టి ఒక్కసారి ప్రజలు దుబ్బాకలో కూడా అదే రకమైనటువంటి సెంటిమెంట్కి ముందుకుపోతూ ఉన్నారని అనిపిస్తూ ఉంది. ఇక్కడ కూడా 2 రకాల సెంటిమెంట్ అని కాదు, అభివృద్ధి కోసం ప్రశ్నించే గొంతు కోసం భారతీయ జనతా పార్టీని మాత్రం గెలిపిస్తారని నేను అనుకుంటాను. కానీ చెరుకు ముత్యం రెడ్డి కొడుకు శ్రీనివాస్ రెడ్డి బరిలోకి దిగినంత వరకు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టు ఉన్నటువంటి వాతావరణం ఇప్పుడు ట్రయాంగులర్ ఫైట్ లాగా కనిపిస్తుంది, నిజం కాదంటారా? ఒక విషయం అర్థం చేసుకోవాలి, 2020లో కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేద్దాం అనుకున్నట్టు ఆయన పోయి కారెక్కాడు, 2018లో పోటీ చేసిన ఆయన కారెక్కాడు, 2014లో పోటీ చేసిన ఆయన కారెక్కాడు, 2009లో పోటీ చేసిన ఆయన కారెక్కాడు. కాంగ్రెస్ వాళ్ళందరూ పోయి కారెక్కినాక హరీష్ రావు అనేట ఆయన ఈ శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ పార్టీ గిఫ్ట్ ఇచ్చి, కొన్ని సూట్ కేసులు ఇచ్చి, ఎక్కడైతే యాంటీ ఇన్కంబెన్స్ ఒకటి ఉంటుందో, ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందనే డౌట్ వచ్చిందో, అక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కలిసి చీకటి దొంగ నాటకాన్ని ఆడుతూ ఉన్నాయి. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి, ఇది కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యలో మ్యాచ్ ఫిక్సింగ్. ఏం చేస్తాడు శ్రీనివాసరెడ్డి, వాళ్ళ నాయననే 5 సార్లు ఓడిపోయాడు 2000 నుంచి 2020 కాడికి, ఒక్కసారి 2009లో గెలిచిండు, దానికేదో ముత్యం రెడ్డి ఓహో ఆహా అంటే ఆయనని ఎందుకు 5 సార్లు కూడా కొడతారు? అది శ్రీనివాసరెడ్డి గారు హరీష్ గారు కలిసి ఈ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ మాజీ మంత్రి ఒకరితోటి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని పెద్ద మొత్తంలో డబ్బులు బదలాయించుకొని, ధీమనుండి హరీష్ రావు గారి కాల్ హిస్టరీ, ఆ కాంగ్రెస్ నాయకుల కాల్ హిస్టరీ తీయండి, రోజు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, అక్కడే కొల్యూజన్ ఉంది. మీరు చెప్పండి రఘునందన్ గారు, రఘునందన్ రావు ఉమ్మడి మెదక్ జిల్లాకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా పనిచేశారు. సో టీఆర్ఎస్ వ్యూహాలన్నీ కూడా రఘునందన్కి తెలుసు. సో టీఆర్ఎస్ ని ఎలా ఢీకొడదామని చెప్పేసి అనుకుంటారు? ఎన్నికలు అంత ఈజీగా అయ్యేటువంటి పని అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఎదుర్కోవడం? ఏం చేస్తారు వాళ్ళు? ఎక్కువ అంటే కేసులు పెడతారు, బండ్లు ఆపుతారు, చెకింగ్ చేస్తారు, మా బండ్లలో డబ్బులు పెట్టి ఉల్టా కేసులు పెడతారు, కార్యకర్తల్ని బైండ్ ఓవర్ పేరిట పిలిపిస్తారు. ఎందుకంటే ఎక్కువ ఏం చేస్తారన్నా, నేనే వృత్తిరీత్యా న్యాయవాదిని, నన్ను నేను కాపాడుకోకపోతే నా నియోజకవర్గాన్ని ఏం కాపాడుకుంటాను? ఇంకా ఉడత ఊపులకో, హరీష్ రావు గారి తాటాకుల తప్పులకో భారతీయ జనతా పార్టీ భయపడదు. సో రఘునందన్
గెలిస్తే దుబ్బాక ప్రజలకు ఏం చేస్తారు? స్ట్రైట్ గా చెప్పండి. 99% గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి నియోజకవర్గం దుబ్బాక. హరీష్ రావు చెప్పమన్ను నిన్న ఇవాళ ఇదే చౌరస్తాలో నిల్చొని 7.5 కోట్లు రామలింగారెడ్డి తెచ్చి సబ్స్టేషన్లు కట్టిండు అని చెప్పిండు. పోయి మీరు కరెంటు స్తంభాల మీద చూడండి, ఐపీడిఎస్ అని రాసి ఉంటుంది. నరేంద్ర మోడీ గారు ఒక జీవో ఇచ్చారు, కట్టిన ప్రతి సబ్స్టేషన్ దుబ్బాక నియోజకవర్గంలో 7.7 కోట్లు ఇచ్చి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 24 గంటలు కరెంట్ ఇస్తే ఐపీడిఎస్ లైట్లు కూడా నేను వేసుకున్నా అని హరీష్ రావు అబద్ధం చెప్తే జనాలు నవ్వుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పథకాల విషయంలో కేంద్రం పాత్ర ఉందని చెప్పి మీరు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారనేటువంటి చర్చను ప్రధానంగా టీఆర్ఎస్ తీసుకెళ్తుంది. సో ప్రధానంగా మీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ విసిరినటువంటి హరీష్ రావు విసిరిన సవాల్ని ఆయన స్వీకరించలేక పత్తా లేకుండా పోయిందని చెప్పి చెప్తున్నారు. ఇది మీకు అడ్వాంటేజ్గా మారుతుందా, డిస్అడ్వాంటేజ్గా మారుతుందా? హరీష్ రావు అనేటోడు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేటోడు. హరీష్ రావు కేర్ ఆఫ్ కేసీఆర్. కేసీఆర్ రేపు తీసి అవతల వరైతే హరీష్కి అడ్రస్ ఉండాలి. హరీష్ మమ్మల్ని ఛాలెంజ్ చేసాడని ఆ లెక్కకు వస్తే అసలు విషయం నేను అడుగుతున్నా హరీష్ని. 2 రూపాయల పింఛన్ వస్తుంది బీజేపీ గెలిస్తే అని ఒక సర్పంచ్ తోటి మాట్లాడిండు మంత్రి. ఇద్దరు మాట్లాడుకున్న టెలిఫోన్ సంభాషణని ఆ మంత్రి బయట పెట్టిండు. ఎట్లా మాట్లాడుతావు? 2 రూపాయలకు పింఛన్ వస్తే, 2 రూపాయల పింఛన్ వస్తుందని బీజేపీ గెలిస్తే ఎట్లా చెప్తాడు హరీష్ రావు? మొట్టమొదటి అబద్ధాలు మొదలుపెట్టింది నువ్వు, తప్పు ప్రచారం చేస్తుంది నువ్వు. నీకు కార్యకర్తలతో బలంతో గెలిచిన బండి సంజయ్కి పోలిక ఎక్కడిది? నువ్వేంది? కేసీఆర్ లేకపోతే నువ్వేంది? మేమంతా జెండాలు మోయకపోతే నువ్వేంది? మామ మంత్రి పదవి ఇస్తే బతికినోనివి నువ్వు. కార్యకర్తలలో గెలవచ్చిన సంజయ్ని సవాల్ ఇసురుతావా? ఎవరో మా కార్పొరేటర్ తప్పు మాట్లాడితే భూతద్దాలు పెట్టుకొని వెతుకుతావా? మరి నువ్వు బీజేపీ గెలిస్తే 2 రూపాయలు పింఛన్ వస్తుంది అన్నావు కదా, దానికి ఏం సంజయ్ ఇస్తావు చెప్పు. నీతో మాట్లాడడానికి సంజయ్ కావాలనా? ఆమె చాలా కార్పొరేటర్. సో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యుత్ చట్టమే కావచ్చు, వ్యవసాయ చట్టమే కావచ్చు, ఇవి రెండు తెలంగాణ రైతులని నట్టేట ముంచేటువంటి పథకాలని చెప్పేసి టీఆర్ఎస్ చెప్తోంది. సో ఇవి దుబ్బాకలో గ్రామీణ ప్రాంత ప్రజలు రైతులు ఎక్కువగా ఉంటారు కదా, మీకు నష్టం చేయదా? మోటార్లకి మీటర్లు పెడతారు అనేటువంటి విషయం ఎక్కడ లేదు నవీన్ గారు. లేని విషయాన్ని ప్రచారం చేయడం అనేది తప్పు. 2014 నుంచి 2020 దాకా నువ్వేం చేసినావో చెప్పి హరీష్ రాయుడు అంటే ఉత్తగా అరుస్తున్నాడు. హరిచేరావు అయిపోయింది ఆయన. దుబ్బాక బస్టాండ్ గురించి మాట్లాడమనుండ్రి. దుబ్బాక డిపోకి ఇచ్చిన బస్సులు ఎత్తకపోయినా అని చెప్పమనుండ్రి. దుబ్బాకకు వచ్చిన కాలేజ్ ఎత్తకపోయినా అని చెప్పుండ్రి. దుబ్బాకకు ఇంజనీరింగ్ కాలేజ్ లేదని చెప్పు. దుబ్బాకకు మెడికల్ కాలేజ్ లేదని చెప్పు. దుబ్బాకకు 100 పడకల ఆసుపత్రి లేదని చెప్పు. నీ పుణ్యమాని దుబ్బాకకు వచ్చిన పైసలన్నీ సిద్ధిపేటకు పోయినాయి. ఇది జనానికి తెలిస్తే భయం అవుతుందని ఆయన అబద్ధాలు ఆడుతూ ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ దుబ్బాకలో నేను ఉదయం నుంచి కూడా చూస్తున్నా, దాదాపుగా ప్రతి గ్రామంలో ముఖ్యంగా యువత కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. సో ఉపాధి విషయంలో మాట్లాడుతున్నారు. మీరు ప్రధానంగా ప్రతి ప్రచార సభలో చెప్తున్నారు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి, ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి చెప్తారు. కానీ నరేంద్ర మోదీ సర్కార్ కేంద్రంలోకి వచ్చి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది? ఇప్పుడు ఎన్నిక కేంద్రంగా రాష్ట్రంగా ఇక్కడ అన్ని జాతీయ స్థాయి జాతీయ రాజకీయాలు నడుస్తున్నాయి. అంటే ఆయన ఆడలేక మధ్యలేక దుబ్బాకకి ఏం చేసిండో చెప్పు చేతగాక. ఆయన మోడీ గారిని లాగుతున్నాడు ఈ పంచాయతీలకి. ఆ చర్చ పెట్టుకుందామంటే పెట్టుకుందాం. కరోనాకు మేం కదా పైసలు ఇచ్చింది, 6 కిలోల బియ్యం కదా మేము ఇచ్చింది, ఆహార భద్రత తీసుకొచ్చింది మేము కదా, ఆయుష్మాన్ భారత్ తెచ్చింది మేము కదా. నువ్వు ఆరోగ్యశ్రీ బాగుందన్నావు కదా, మరి ఆరోగ్యశ్రీలో ఎందుకు వీళ్ళకి కరోనా ట్రీట్మెంట్ అయితే లేదు? ఆహార భద్రత విషయంలో మేము కాదా ప్రతి వ్యక్తికి 6 కిలోలు ఇచ్చింది? ఇవి చెప్పకుండా అబద్ధాలని ప్రచారం చేస్తున్నారు హరీష్ రావు. ఎంటీ వెసల్స్ మేక్స్ మచినాయి, ఆయన దగ్గర ఏం లేదు. దుబ్బాకకు అన్యాయం చేసిన మొదటి విలన్ ఎవరంటే హరీష్ రావు మాత్రమే. సో మొత్తం మీద ప్రతి ఎన్నికల్లో 3వ స్థానానికి పరిమితమయ్యే రఘునందన్ ఈ ఎన్నికల్లో ఏ స్థానానికి పరిమితం అవుతారు? గెలుపు మాది, గెలిచి చూపెడతాం. 1వ స్థానం మాది, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతానని చెప్పి చెప్తున్నారు. మరోవైపు అభివృద్ధి అంశాన్ని ఆయన ప్రధానంగా జనాల్లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.